హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ మనకి వేసవకాలం వస్తుంది కాబట్టి సమ్మర్ కన్నా కొంచెం ముందుగా దొరికే మామిడికాయలతో రెండు రకాల పచ్చళ్ళని చూపించబోతున్నానండి ఈ వీడియోలో మాగాయ పచ్చడి అలాగే మామిడికాయ తురుము పచ్చడి అండి మనం మే వస్తే కానీ ఆవకాయ పెట్టుకోం కదండి మనకి ఎప్పుడైనా పచ్చలు తినాలన్నా కారం కారంగా పుల్ల పుల్లగా తినాలనుకున్నా ఇప్పుడు ఈ సీజన్లో దొరికే మామిడికాయలతో ఇలా పచ్చళ్ళు ట్రై చేసి చూడండి ఎంతో రుచిగా ఉంటాయండి మాగాయి తురుము పచ్చడిని పెట్టుకుందామండి ముందుగా దానికోసం నేను ఇక్కడ రెండు మామిడికాయలు తీసుకున్నానండి పుల్లవి ఏవైనా పర్వాలేదండి మొత్తం చెక్కు తీసేసి తడి లేకుండా ఇలాగా తుడుచుకోవాలండి తురుముకునేది తీసుకుని ఇలా మామిడికాయ మొత్తం తురుముకోవాలండి ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం తురిమేసుకుని ఓ పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడెక్కాక ఒక స్పూన్ ఆవాలు అలాగే పావు స్పూన్ మెంతులు వేసుకుని దోరగా వేయించుకోవాలండి మనం పెట్టుకునే పచ్చడి ఎంతో లేదు కాబట్టి ఈ క్వాంటిటీస్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి మనం సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందే ఇలాంటి పచ్చళ్ళు చేసుకుని తింటే దోశలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటాయండి ఇవి ఇలా వేగాక ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలండి ఇవి పూర్తిగా చల్లారేకి మాత్రమే గ్రైండ్ చేసి మెత్తని పొడ్లా చేసుకోవాలండి ఇప్పుడు అదే పాన్లోకి నేను ఇక్కడ నేను ఇక్కడ నాలుగు గరిటెళ్ళ నూనెను తీసుకున్నానండి అంటే మనం చేసుకునే పచ్చడి ఎంతో లేదు కాబట్టి ఈ క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుందండి హాఫ్ గ్లాస్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడెక్కాక కాక దీంట్లోకి కొద్దిగా ఆవాలు వేసుకోవాలండి అలాగే పొట్టు తీసేసిన ఐదు వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలండి ఎండుమిర్చిని మూడు ఎండుమిర్చిని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలండి ఇవి కాస్త దోరగా వేగనివ్వాలి లో ఫ్లేమ్ మీదే ఇందులోకి కొద్దిగా ఇంగువని కూడా యాడ్ చేసుకోవాలండి పచ్చళ్ళు ఎప్పుడైనా ఇంగువ ఉంటేనే టేస్ట్ అండి ఇది మొత్తం బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారినివ్వాలండి మనం తీసుకున్న మామిడికాయ తురుము నాకు ఈ కప్పు దాకా వచ్చిందండి దీంట్లో కొంచెం తక్కువ వచ్చింది దీంట్లోకి కారం మనం అరకప్పు కన్నా కొంచెం తక్కువ తీసుకుని వేసుకోవాలండి సుమారు మూడు స్పూన్ల దాకా వచ్చింది ఇది ఇలా ఆయిల్లో వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ ఆఫ్ చేసుకునే చేయాలండి పూర్తిగా చల్లారిన తర్వాతే నేను సాల్ట్ దీంట్లోకి రెండు స్పూన్ల దాకా వేసుకున్నానండి అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను ఈ మొత్తం అంతా కలిసేలాగా ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా మొత్తం కలిపేసుకోవాలండి మనం తురిమి పెట్టుకున్న మామిడికాయని కూడా ఇందులో వేసేసుకోవాలండి నాకు ఇది ఒక కప్పు కన్నా కొంచెం తక్కువగా వచ్చింది దీన్ని ఇలా మొత్తం అంతా కలిపేసుకున్నాక బాగా ఒకసారి రుచి చూసుకోవాలండి సాల్ట్ ఏమన్నా తక్కువైనా మీరు కొద్దిగా యాడ్ చేసుకోండి నేను వేసుకున్న క్వాంటిటీస్ అయితే నాకు కరెక్ట్గా సరిపోయినాయి అండి ఇది ఎండలో పెట్టాల్సిన పని కూడా లేదు మనకి ఇది మనకు వన్ వీక్ దాకా బయట నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని కూడా లేదు అలాగే మనం చేసుకున్న క్వాంటిటీ కూడా తక్కువే కాబట్టి చాలా తొందరగానే అయిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవ మెంతి పిండిని కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అద్దెరిపోతుందండి టేస్ట్ అలాగే ఇది సాంబార్లోకైనా పప్పులోకైనా సైడ్ డిష్ కింద సూపర్ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాతే ఒక డబ్బాలోకి కానీ లేదా ఒక గిన్నెలో కానీ స్టోర్ చేసి పెట్టుకోవాలండి పెద్ద కష్టం లేకుండా మనకి ఇన్స్టెంట్గా మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది కదండి ఇక ఆలస్యం చేయకుండా మాగాయ పచ్చడిని కూడా ట్రై చేసేద్దామండి మాగాయ పచ్చడి అంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండీ ఇక ఆలస్యం చేయకుండా దీనికి ఏమేమి కావాలో చూసేద్దాం ఇక్కడ నేను నాలుగు మామిడికాయలు తీసుకున్నానండి ఏ మామిడికాయనా పర్వాలేదు అవి కాస్త పుల్లగా అలాగే జ్యూసీగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి మాగాయ పచ్చడికి సో ముందుగా వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలండి ఇప్పుడు దీని పైన ఉండే తొక్కు తీసి తొక్కు తీసేశాక మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ఆరబెట్టుకుంటే అండి తడి లేకుండా పచ్చడి పాడవకుండా ఉంటుంది నేను ఇక్కడ చేసిన క్వాంటిటీ నాలుగు మామిడికాయలే కాబట్టి మీకు సింపుల్గా చూపించేస్తున్నానండి ఇలా మొత్తం అన్ని కాయలు తొక్కు తీసేసుకున్నాక ఇవి పూర్తిగా ఆరాక మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మాగాయ పచ్చడికి ఇలా సన్నగా కొంచెం పొడుగ్గా కోసుకోవాలండి ఒక్కొక్క ముక్క మనకి ఈ సైజులో కోసుకుంటే సరిపోతుందండి ఇలా సన్నగా పొడుగ్గా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఇది మనం కాసేపు ఎండలో పెడతాం కాబట్టి ఇంకా కొంచెం దగ్గరగా అవుతుందండి సో ఈ మాత్రం మందం ఉండాలి అలాగే పొడుగ్ కూడా ఉండాలండి ఇలా మొత్తం ముక్కలన్నీ కోసేసుకున్నాక ప్లేట్లో వేసుకోవాలండి చక్కగా ముక్క ఇలా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలండి ఇలా ముక్కలన్నీ వేసేసుకున్నాక దీంట్లోకి ఒక పావు స్పూన్ పసుపు రెండు స్పూన్ల సాల్ట్ ఇది రాక్ సాల్ట్ అండి నేను మెత్తగా పొడి చేసుకుని వేసుకుంటున్నాను సాల్ట్ యాడ్ చేసేసుకున్నాక గరిటె పెట్టి ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇదంతా ఇలా మొత్తం కలిపేసుకున్నాక మూత పెట్టి మూడు రోజుల దాకా అలాగే ఉంచాలండి మూడు రోజుల తర్వాత ఒక ప్లేట్లో వేసి ఎండ పెట్టాలండి ఒక గంట పాటు మరీ ఎక్కువ ఎండబెట్టినా కూడా ముక్క మరీ డ్రై అయిపోయి టేస్ట్ బాగోదండి ఇలా జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడెక్కాక మూడు గరిట్ల ఆయిల్ అండి ఇది చాలా చిన్న గ్లాస్లో త్రీ ఫోర్త్ ఆయిల్ దాకా వచ్చిందండి ఇది ఇది నేను సన్ఫ్లవర్ ఆయిలే తీసుకున్నాను మీరు ఏ నూనైనా వేసుకోవచ్చు నూనె అయినా వేసుకోవచ్చు లేదా పప్పు నూనైనా వేసుకోవచ్చండి ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ ఆవాలు అలాగే పావు స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలండి రెండు ఎండుమిర్చిలు చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలండి ఇవి బాగా దోరగా వేగనివ్వాలి పోపు ఇలా వేగాక దీంట్లోకి ఒక పావు స్పూన్ ఇంగువాని వేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది పూర్తిగా చల్లారినివ్వాలండి మనం ఎండబెట్టుకున్న ముక్కల్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలండి మనం ఎండబెట్టాక ముక్కలు అనేవి దగ్గర పడి ఇలా కొద్దిగానే కనిపిస్తాయండి దీంట్లోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఒక స్పూన్ ఆవాలు అలాగే పావు స్పూన్ మెంతుల పొడిని వేసుకుంటున్నానండి మూడు స్పూన్ల పచ్చి కారాన్ని వేసుకోవాలండి దీంట్లోకి పచ్చి కారం అయితేనే టేస్టీగా ఉంటుంది ఇక్కడ మూడు స్పూన్ల కారం దాకా పట్టిందండి నాకు ఇప్పుడు మనకి పూర్తిగా చల్లారిన తర్వాతే ఆయిల్ మొత్తం ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలండి గరిటెతోటైనా లేదా చేత్తోటైనా బాగా కలుపుకోవాలండి అంతా మిక్స్ అయ్యేలాగా అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మాగాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ సీజన్లో దొరికే మామిడికాయలతో ఇలా పచ్చళ్ళు ట్రై చేసి వేడి వేడి అన్నంలోకి ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నానండి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్